రాష్ట్రంలో ఇకపై డోలీ మోత దృశ్యాలు కనిపించకూడదన్నారు సీఎం చంద్రబాబు. గిరిజన ప్రాంతాల్లో వైద్య విద్యా సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. గిరిజన శాఖపై సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. గిరిపుత్రుల కోసం గతంలో టీడీపీ హయాంలో అమలు చేసిన పథకాలను పునరుద్ధరించాలని ఆదేశించారు. గత ప్రభుత్వ వ్యవస్థల విధ్వంసంతో గిరిజన ప్రజల జీవన ప్రమాణాలు దారుణంగా పడిపోయాయని చెప్పారు సీఎం చంద్రబాబు. డోలీ కష్టాలకు చెక్ పెట్టేందుకు ఫీడర్ అంబులెన్స్లను తిరిగి తీసుకురావాలని అధికారులకు ఆదేశించారు. టీడీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన గర్భిణీ వసతి గృహాలు మళ్లీ ప్రారంభించాలన్నారు. 2014 నుంచి 2019 మధ్య అమల్లో ఉన్న పథకాలను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని సీఎం చంద్రబాబు విమర్శించారు. గిరిజన విద్యార్థుల కోసం తెచ్చిన ఎన్టీఆర్ విద్యోన్నతి, అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకాలను నిర్వీర్యం చేశారని తెలిపారు. గిరిజనులకు వైద్యం కోసం తెచ్చిన ఫీడర్ అంబులెన్స్లను కూడా లేకుండా చేశారని ఆయన విమర్శించారు. అరకు కాఫీ అమ్మకాలు, మార్కెటింగ్పై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు సీఎం చంద్రబాబు. నాడు అరకు కాఫీని ప్రమోట్ చేసేందుకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చామని, తర్వాత వచ్చిన ప్రభుత్వం అరకు కాఫీతో పాటు గిరిజన ఉత్పత్తుల అమ్మకాలపై దృష్టి పెట్టలేదని అన్నారు. గిరిజన ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ ఉందని, సద్వినియోగం చేసుకుంటే గిరిజనుల జీవితాల్లో మార్పులొస్తాయని అన్నారు. గిరిజన ప్రాంతాల్లో ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. తేనె, హార్టికల్చర్, కాఫీని ప్రోత్సహిస్తే మంచి ఫలితాలొస్తాయన్నారు. గిరిజన ప్రాంతాల్లో గంజాయి లేకుండా చూడాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. ట్రైకార్, జీసీసీ, ఐటీడీఏలు పూర్తిగా యాక్టివేట్ కావాలన్నారు. వచ్చే నెలలో జరిగే అంతర్జాతీయ గిరిజన దినోత్సవం సందర్భంగా నిర్వహించాలని సూచించారు. కేంద్రం గిరిజనుల కోసం అమలు చేసే పథకాలపై కసరత్తు చేసి రాష్ట్రానికి నిధులు సాధించే ప్రణాళికలు రూపొందించాలని అన్నారు. గిరిజనుల సాగు భూములు, ఉత్పత్తులు, తలసరి ఆదాయంతో పాటు సమగ్ర వివరాలు అందించాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు.